రాష్ట్రంలోని ప్రాజెక్టులతో పాటు జాతీయ ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది గత నాలుగున్నరేళ్లుగా రైల్వే ప్రాజెక్టులో కనీస పురోగతి లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది రాష్ట్రంలో చేపట్టాల్సిన పదహారు రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ కోసం రైల్వే శాఖ నిధులు మంజూరు చేసినా రాష్ట ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆ ప్రాజెక్టులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి పదహారు కొత్త లైన్లు పదహారు డబ్లింగ్ ప్రాజెక్టులకు సంబంధించి పద్నాలుగు వందల హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది ఏపీలో అరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తవుతాయో అన్న సందేహం వ్యక్తమవుతోంది రైల్వే ప్రాజెక్టుల విషయంలో భూసేకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ రెండు వేల ఇరవై ఒకటిలోనే రైల్వే మంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసింది వివిధ దశల్లో ఉన్న ఈ ప్రాజెక్టులకు రాష్ట్రం వైపు నుంచి ఇవ్వాల్సిన ఆర్థిక సహకారాన్ని ఇవ్వాల్సిందిగా సూచించింది ఐదు కొత్త లైన్లు అలాగే రెండు డబ్లింగ్ లైన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బాట రెండు వేల తొమ్మిది వందల యాభై ఆరు కోట్లను ఇవ్వాలని లేఖలో కోరింది రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆ ప్రాజెక్టులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి అలాగే భద్రాచలం కొవ్వూరు కొత్త లైన్ కోసం ఏపీ లో నిర్మించాల్సిన రైల్వే లైన్ కోసం యాభై శాతం నిధుల్ని ఇవ్వాల్సిందిగా రైల్వే శాఖ ప్రస్తావించింది రాష్ట్ర వాటాగా భూమి సేకరించి ఇవ్వాల్సి ఉన్నా అవేవీ పూర్తి కాకపోవడంతో ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభావం పడింది ఏపీలో చేపట్టాల్సిన ముప్పై రెండు రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని వీటికి అయ్యే వ్యయం అరవై నాలుగు వందల ఇరవై మూడు కోట్లుగా ఉందని రైల్వే శాఖ స్పష్టం చేస్తోంది ఐదు వేల ఏడు వందల నాలుగు కిలోమీటర్ల పొడవైన రైల్వే లైన్లు ఏపీలో వచ్చే అవకాశమున్నా రాష్ట ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వక భూసేకరణ చేయకపోవడంతో ఈ ప్రాజెక్టులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి కాజీపేట కొండపల్లి మూడో లైన్తో పాటు ఎలక్ట్రిఫికేషన్ పనులు త్రివేంద్రం నగరి కొత్త లైను కొండపల్లి నర్సాపురం కొత్త లైన్ అలాగే విజయవాడ జంక్షన్ జంక్షన్పై రైలు ట్రాఫిక్ పొత్తివి తగ్గించేలా విజయవాడ రైల్వే బైపాస్ లైన్ కోటిపల్లి నర్సాపురం నడికుడి శ్రీకాళహస్తి ఇలా వేర్వేరు ప్రాజెక్టులకు ఏపీ చెల్లించాల్సిన మొత్తం వాటా రెండు వేల తొమ్మిది వందల యాభై ఆరు కోట్ల రూపాయలని రైల్వే శాఖ లెక్కగట్టింది గడిచిన నాలుగున్నరేళ్లుగా ఈ నిధులు విడుదల చేయకపోవడంతో ప్రాజెక్టులన్నీ నిలిచిపోయిన పరిస్థితి